ప్రార్థన చేసుకుందామండి అండి మమును మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి ఉన్నతమైన మీ నామమునకు స్థుతి చెల్లిస్తున్నాం ఈ ఆదివారం ఈ ఉదయం వేళ ఈ విధంగా బైబిల్ మెసేజెస్ ఛానల్ ద్వారా మీ పిల్లల మధ్యకు వచ్చి వాక్యమును ప్రకటించే భాగ్యం అదృష్టం నాకు ఇచ్చినందుకై కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి వింటున్న ప్రతి తెరవండి విజ్ఞానవంతుల వితండ వాదం ఎలాగూ సమాజాన్ని నాశనం చేసిందో మీ పిల్లలు గ్రహించి మీ పక్షముగా న్యాయవంతులుగా న్యాయవాదులుగా ఈ ప్రపంచంలో నిలబడి మీ సత్యాన్ని గెలిపించుటకు శక్తిని ప్రసాదించమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తునందు నెట్ ముందు కూర్చొని లైవ్ వీక్షిస్తున్నా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ విద్యార్థిని విద్యార్థులకు మరి ఇతర సంఘాల వారికి సత్యమును ఆశించి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రిలరా గత ఏప్రిల్లో జరగవలసిన సెమినార్ రద్దయిన సంగతి మీ అందరికీ తెలుసు మరి అందులో నేను ప్రకటించవలసిన రెండు పాఠాలలో ఒకటి గత శుక్రవారం రాత్రి ఏడు గంటలకు మీరు విన్నారు చూశారు ఇక మిగిలిన రెండవ పాఠం భూగ్రహంపై విజ్ఞానవంతుల వితండవాదం మరి ఒక సంచలనాత్మకమైన అంశం ఇది అనేక మందికి ఈ విషయాన్ని చెప్పి ఈ పాఠం అనేకులు చూసేలాగు అనేకులు ప్రేరేపించండి ప్రిలర బైబిల్ అనేది మహావిజ్ఞాన గని కానీ దానిని మత పుస్తకంగా ఈ ప్రపంచంలో చాలామంది మత ఛాందస్స వాదము లేదా మత పిచ్చి పట్టిన పుస్తకంగా క్రైస్తవులు మత ఛాందస్వాదులుగా చిత్రీకరిస్తూ ప్రపంచంలో హేళన చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే కానీ ఇది మహావిజ్ఞానపు గాని అని యాభై ఏళ్ల క్రితం జైశాలి అనే ఒక గొంతు ఈ ప్రపంచంలో కేకవేసింది ఆనాటి నుండి ఈనాటి వరకు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా విజ్ఞానవంతుల పీచమణిచే ఎన్నో మహాజ్ఞాన సంగతులు బిఓయువై నుంచి వెలికి వస్తూనే ఉన్నాయి అన్న సంగతి అందరూ ఒప్పుకునే నిజం ఇక ఈరోజు మీరు వింటున్న ఈ పాఠం ముఖ్యంగా చరిత్రకారుల వెన్నులో వణుకు పుట్టించే పాఠం అని మీరు గుర్తించాలి ప్రిలర దేశాన్ని లేదా ప్రపంచాన్ని దేవునికి దూరం చేయడంలో అపవాది వేసిన ఎత్తుగడలలో శాస్త్రము విజ్ఞానం ఒకటైతే చరిత్ర కూడా ఒకటి చరిత్ర పుస్తకాలు మనిషిని దేవునికి చాలా దూరంగా తీసుకెళ్ళాయి నేను పరిశోధించిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే దేవుడు అన్న భావము దేవుడు అన్న ఒక మ్యాటర్ దేవుడన్న ఒక వ్యక్తి దేవుడన్న ఒక పదం ఈ ప్రపంచ మనుషుల హృదయాలలో లేకుండా చేయడానికి అపవాది శాతాను సంధించిన అతిపెద్ద బాణం హిస్టరీ చాలామంది హిస్టరీని బట్టి మా చరిత్ర ఇది అనుకుంటారు హిస్టరీని బట్టే మా పూర్వీకులు పలానా హిస్టరీని బట్టే అంటే హిస్టరీ అనేది మనుషుల హృదయాలను చాలా డ్యామేజ్ చేసింది ఇప్పటికీ మనం చదువుకుంటున్న పాఠ్య పుస్తకాల్లో లేదా మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న పాఠాలలో పాఠ్యాంశాలలో ఉన్న హిస్టరీ దేవుణ్ణి దూరం చేసేదిగానే ఉంది చాలామంది హిస్టరీ నిజమేమో అనుకుంటారు ఇది పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి విజ్ఞానవంతులు చెప్పారు కనుక నిజం అనుకుంటే పొరపాటు మొదటిగా మనం గ్రహించవలసింది ఏమిటంటే విజ్ఞానం లేదా శాస్త్రం దాన్ని నమ్ముకొని అనుసరించే విజ్ఞానవాదులు వీళ్ళు చెప్పేవన్నీ వాస్తవాలు కావని వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ అన్ని విషయాలలో సక్సెస్ కాలేదని మొదటిగా మీరు గుర్తించాలి ఎందుకంటే వీళ్ళు చేసే కొన్ని ప్రయోగాలు సక్సెస్ అవుతాయి కొన్ని ప్రయోగాలు విఫలమవుతాయి ప్రెజెంట్ కరెంటు సిచ్యువేషన్ ఏమిటంటే చైనా చైనా దేశం ప్రయోగించిన ఒక రాకెట్ ఆకాశంలో ఫెయిల్ అయింది తిరిగి భూమి వైపుకు దూసుకొస్తుంది అది ఎక్కడ పడుతుందో ఎవరిని నాశనం చేస్తుందో చెప్పలే ఎలాగైతే వాళ్ళ ప్రయోగాలు కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని ఫెయిల్ అవుతాయో శాస్త్రవేత్తలు చెప్పే సిద్ధాంతాలు కానీ శాస్త్రవేత్తలు ప్రజల మధ్యకి తీసుకొచ్చిన ఏవో కొన్ని ప్రయోగాలు కానీ అసంపూర్ణమైనవి అని గుర్తించాలి ఇకపోతే శాస్త్రవేత్తలకే సంపూర్ణమైన జ్ఞానం లేనప్పుడు వాళ్ళు చెప్పేదే నైంటీ పర్సెంట్ తప్పున్నప్పుడు ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చరిత్ర వ్రాయబడింది మర్చిపోకండి శాస్త్రాన్ని ఆధారం చేసుకొని చరిత్ర రాయబడింది ఆ చరిత్ర ఎలా రైట్ అవుతుంది శాస్త్రమే తప్పు అయినప్పుడు శాస్త్రం అనేక విషయాల్లో తప్పు అనడానికి ఎన్నో రుజువులు ఉన్నాయి డార్విన్ అనేటువంటి ఒక ఆయన కోతి నుండి మనిషి వచ్చాడనే ఒక సిద్ధాంతాన్ని ప్రపంచం మీద రుద్ది ఆ తర్వాత నాలుగు ఖరుచుకొని మంచాన పడి రోగంతో అసూలు బాసే ఆ కాలంలో చివరి దశలో నేను తప్పు చేశాను నా సిద్ధాంతం తప్పు ఒక తప్పుడు సిద్ధాంతాన్ని ప్రపంచం మీద రుద్దాను అని ఆయన పశ్చాత్తాపడి విషయం చెప్పినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు అంటే ఒక సిద్ధాంతాన్ని రూపొందించిన రూపకర్తే అది తప్పని ఒప్పుకున్నప్పుడు శాస్త్రం ఇంకెన్ని విషయాల్లో అయిందో మీరే ఆలోచించండి ఇలాగ శాస్త్రం అనేక విషయాల్లో ఫెయిల్ అయిందన్న నిజాన్ని దాచిన చాలామంది దాన్ని ప్రాతిపదికగా చేసుకుని ఇప్పటికీ ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు ఇప్పటికీ ఎన్నో సిద్ధాంతాలు తీస్తున్నారు తప్పుడు శాస్త్రాన్ని ప్రాతిపదిక చేసుకునే హిస్టరీ కూడా నడుస్తుంది అలాగని వ్రాసిన ప్రతి హిస్టరీ రైట్ అని మీరు అనుకోకండి ఎందుకంటే కొన్ని నిజాలు ఈరోజు హిస్టరీ గురించి మీ ముందు ఉంచబోతున్నాను మీరు ఆశ్చర్యపోయే నిజాలు మరి మరి నెట్ను మీరు వీక్షించినా లేదంటే సెర్చ్ చేసినా లేదంటే వికీపీడియాలో సెర్చ్ చేసిన ఫస్ట్ హిస్టోరియన్ ఎవరు అంటే హెస్ ఏమండి హెరిటోడస్ హెరిటోడస్ అని హిస్టరీ చెప్తుంది ఎలా హెరిటోడస్ అయ్యాడు హెరిటోడస్ నిజంగా చరిత్రకారుడా మొదటి చరిత్రకారుడా ఏమి వ్రాశాడు మొదటి చరిత్రకారుడు అంటే ఎలా చరిత్రకారుడయ్యాడు ఎప్పుడు రాశాడు ఏమి రాశాడు ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలి కదండి ఎందుకంటే ప్రతి విషయాన్ని అజ్ఞానంగా నమ్మకూడదు బుద్ధి లేనివాడు జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్ముతాడని బైబిల్ చెప్పింది హెరిటోడస్ మొదటి చరిత్రకారుడా అంటే చూద్దాం ఇతని చరిత్ర ఏంటంటే క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పర్షియన్ల యుద్ధాలను గురించి గ్రంథి గ్రంథకర్తగా ఇతను రాచి రచించాడు గ్రంథం రచించాడు ఇతని తొలి గ్రంథంలో క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై తొమ్మిదిలో పర్షియన్ల యుద్ధాలను గురించి ప్రస్తావించాడు వ్రాశాడు ఏమండి క్రీస్తు పూర్వం నాలుగు వందల తొంభై తొమ్మిది అంటే సుమారుగా ఐదు వందలు ఐదు వందల సంవత్సరాల క్రితం గ్రంథం చేసినటువంటి అతను గ్రంథస్థం చేసిన అతను ఇతను దీనిని చూసి ప్రపంచంలో ఇతనే తొలి చరిత్రకారుడు అంటే తప్పండి ఎందుకంటే మోషే అనే ఒక మహానాయకుణ్ణి దేవుడు క్రీస్తు పూర్వం సుమారు పదమూడు వందల యాభై సంవత్సరాల క్రితం పుట్టించి ఐదు గ్రంథాలు మోషే చేత వ్రాయించాడు అది బైబిలులో ఆదికాండము నిర్గమకాండము లేవ్యకాండము ప్రిలరా మొదటి చరిత్రకారుడు హెరటోడస్ అంటే క్రీస్తుకు పూర్వం పదమూడు వందల యాభై ఏళ్ల క్రితము దేవుడు మోసే చేత ఆది కాండం అనే గ్రంథాన్ని రాశాడు ఆది కాండం మొదటి గ్రంథం అవుతుంది తప్ప హెరటోడస్ రాసిన ఈ పర్షియన్ల యుద్ధాలు అనే గ్రంథం మరి మొదటి పుస్తకం కాదు హెరటోడస్ మొదటి చరిత్రకారుడు కాదు అసలు ఏమిటి ఈ విశ్వం ఎలా పుట్టింది ఆ విశ్వంలో భూమి ఎలా పుట్టింది ఆ భూమి మీద జీవం ఎలా వచ్చింది మానవుడు ఎలా వచ్చాడు మానవుడి మనుగడ ఎలా కొనసాగింది ఆది మానవుడి నుండి ఇప్పుడున్న ఆధునిక మానవుడ వరకు ఏం జరిగింది అని పిన్ టు పిన్ చెప్పగలిగినదే చరిత్ర అవుతుంది అంతేగాని ఏవో యుద్ధాల గురించి వ్రాసేసి అది చరిత్ర అంటే ఎలా ఇకపోతే చరిత్ర పుస్తకాలు కూడా శాస్త్రాన్ని ఆధారం చేసుకొని విశ్వం ఎలా పుట్టిందో అందులో భూమి ఎలా పుట్టిందో ఏవో వ్రాశారు వాళ్ళు వ్రాసినవన్నీ నిజాలు కానేరవు ఎందుకంటే కొన్ని మాటలు కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను ఈరోజు హిస్టరీ గురించి దేవుడు బైబిల్లో యష్యా గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాల్లో ఏమన్నాడు ఒకసారి మీరు చూడండి మనిషి పుట్టకముందు ప్రకృతి పుట్టింది విశ్వం పుట్టింది ఈ భూమి పుట్టింది దాని గురించి శాస్త్రం పేరుతో మనిషి ఏదో ప్రయోగాలు చేసి ఇలాగే పుట్టింది భూమి విశ్వమేలాగే పుట్టింది అని ఒకవేళ మనిషి చెబితే దేవుడేమంటున్నాడు ఒకసారి చదవండి ఏషియా గ్రంథం నలభై ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చనాలు వ్యాజమాడు అని యహోవా అనుచున్నాడు మీ రుజువు చూపించుడని యాకోబురాజు చెప్పుచున్నాడు జరగబోవు వాటిని విషధపరిచి మా ఎదుట తెలియజెప్పండి ఏమండి పూర్వమైన వాటిని విషిధపరచండి ఏమండి పూర్వమైన వాటిని విషిదపరచండి అంటే అర్థం ఏంటి పూర్వమైన వాటిని ఎవరు విషిదపరచలేరు దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు అలాగే ఇరవై ఆరో వచనం నుంచి చదవండి అదే అధ్యాయంలో ఇరవై ఆరవ వచనం మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండి మీకు తెలియజెప్పిన వాడెవడు జరిగిన దానిని ఆది నుండి ప్రారంభం నుంచి చరిత్ర ప్రారంభమైన నాటి నుంచి అనగా విశ్వము పుట్టిన నాటి నుండి మీకు తెలియజెప్పినవాడు ఎవడు హెరట మరి ఒకడా మరి ఒకడా శాస్త్రవేత్త ఎవడు తెలియజేశాడు దేవుడు ఛాలెంజ్ చేస్తున్నాడు అంటే ఎవడు తెలియచేయలేడు దేవుడే తెలియచేయగలడు ఎందుకంటే విశ్వాన్ని కలిగించింది ఆయన గనక ఆయన మాత్రమే తెలియజేయగలడు ప్రిలరా ఒక మాట హిస్టరీ గురించి మేధావులు అనబడిన వాళ్ళు మరి ఇంటలెక్చువల్స్ ప్రపంచంలో విజ్ఞానవంతులను గూర్చి లేదా చరిత్రకారుల గురించి మేధావి వర్గం ఏమన్నారు కొన్ని మాటలు కొన్ని మాటలు మేము ముందు ఉంచుతాను చరిత్ర గురించి నెపోలియన్ ఫ్రెంచ్ విప్లవకారుడు రాజు చక్రవర్తి నెపోలియన్ చరిత్ర గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చదువుదాం చరిత్ర అనేది అందరి చేత ఆమోదించబడిన ఒక కట్టు కథ నెపోలియన్ మాట్లాడిన మాట ఏమిటంటే చరిత్ర అనేది అందరి చేత ఆమోదించబడిన ఒక కథ ఇక 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 మరొక వ్యక్తి అభిప్రాయాన్ని కార్ల సాగన్ ఇదను అమెరికన్ ఆస్ట్రనామర్ కార్ల సాగన్ అనే వ్యక్తి అమెరికన్ ఆస్ట్రనామర్ ఇతనేమంటున్నాడు చరిత్ర గురించి ఒక మాట చదువు వినిపిస్తాను చరిత్రను గూర్చిన విచారకరమైన ఒక సంగతి నేను మీకు చెబుతాను అదేమిటంటే ఒకవేళ మనం చాలా కాలంగా మోసపరచబడుతూ ఉంటే మోసం చాలా కాలం నుంచి మోసంలో ఉన్నాం అనుకోండి అంటే ఆ మోసానికి అలవాటు అన్నమాట సత్యమును వెలికి తీయాలన్న ఆసక్తి ఎక్కువ కాలం మనలో నిలిచి ఉండదు ఈ మోసానికి అలవాటు పడిపోతే సత్యాన్ని వెలికి తీయాలనే ఆసక్తి ఉండదట ఆ మోసము మనలను ఆక్రమిస్తుంది ఈ బాధాకరమైన సంగతి చరిత్ర విషయంలో కూడా జరిగింది ఇది అమెరికన్ ఆస్ట్రనామర్ కార్ల సాగన్ అనే వ్యక్తి మాట్లాడిన మాట ఇకపోతే హెరడోడస్ ఎవరైతే మొదటి చరిత్రకారుడు అని వీళ్ళు చెప్తున్నారో ఆ మొదటి చరిత్రకారుడు ఏమన్నాడో చదువుతున్నాను అతనే ఆ చరిత్రకారుడు ఏమన్నాడంటే చరిత్ర పుస్తకాలలో కొన్ని మాత్రమే నిజాలు అన్నీ కావు వీటిలో కొన్నింటిని చరిత్రకారుని మనస్సాక్షి నియంత్రిస్తుంది అంటే చరిత్రకారుని మనస్సాక్షిని బట్టి చరిత్ర రాయబడుతుంది ఇది హెరటోడస్ అనే వ్యక్తి మాట్లాడిన మాట చరిత్రకారుని మనస్సాక్షిని బట్టి చరిత్ర రాయబడిందట ఈ విషయాన్ని మార్క్ ట్వైన్ అనే వ్యక్తి బయటపెట్టాడు ఓకే ఇకపోతే మరొక వ్యక్తి మాట కూడా తీసుకురావాలి కార్లోటస్ డెక్కర్ అనే వ్యక్తి ఇతను ది హెవెన్లీ సిటీ ఆఫ్ ది ఎయిటీన్త్ సెంచరీ ఫిలాసఫర్స్ అనే పుస్తకంలో వ్రాసిన మాట అనమాట ఇది ది హెవెన్లీ సిటీ ఆఫ్ ది ఎయిటీన్త్ సెంచరీస్ ఫిలాసఫర్స్ ఆ పుస్తకంలో అతను మాట్లాడిన మాట ఏమిటంటే అన్ని చారిత్రక గ్రంథాలు నిజాయితీగా వ్రాయబడ్డాయని చెప్పుకున్నా అవి ఎలా రాయబడ్డాయంటే అపక అపస్మారక స్థితిలో ఒక చట్రంలో బంధింపబడి వారి ప్రశాంతమైన మెదడుతో కల్పించిన కనబరచిన చావు ప్రదర్శనలే చరిత్రలో ఉంటాయి ఏమండి చరిత్ర అనగానే మనం చాలా గొప్పదని అది నిజమైందని మనం అనుకుంటుంటే చరిత్రకారులు అనబడిన వాళ్ళు మేధావులు అనబడిన వాళ్ళ చరిత్ర గురించి కొన్ని అభిప్రాయాలు ఏమంటే ఇచ్చేవరకు మరొక వ్యక్తి గురించి చెప్తాను ఎందుకంటే అతని గురించి మనకు తెలుసు ఆల్రెడీ అతనే డాన్ బ్రౌన్ ఈ డాన్ బ్రౌన్ ఏమంటాడంటే చరిత్ర ఎప్పుడు పై చేయి సాధించిన వాని చేత వ్రాయబడింది ఇది చాలా గుర్తించవలసిన మాట అండి చరిత్ర ఎప్పుడట పై చేయి సాధించిన వాడి చేతే రాయబడుతుందట అంటే గెలిచినోడు రాసేసాడు రెండు సంస్కృతుల మధ్య లేదా రెండు దేశాల మధ్య లేదా రెండు సంస్కృతుల మధ్య సంఘర్షణ ఏర్పడినప్పుడు అందులో గెలిచిన వాడు చరిత్ర పుస్తకాలు రాసుకున్నాడు ఆ పుస్తకాల్లో తనను తాను కీర్తించుకొని తన శత్రువును నాశనం చేశాడు అంటే పై చేయి సాధించినవాడు అధికారంలో ఉన్నవాడు డబ్బున్నవాడు గెలిచిన వాడు చరిత్ర పుస్తకాలు వ్రాశాడు తన పక్షంగా వ్రాశాడు తనకు ఇష్టం లేని వారిని శత్రువులుగా శత్రువులను నీచంగా చూపించాడు కనుక స్వార్థపూరితమైన ఆలోచనలతో సొంత ఆలోచనలతో సొంత నాలెడ్జ్తో పెట్టిన పుస్తకాలే చరిత్ర పుస్తకాలు ఏమండి ఈ చరిత్ర గురించి నేను కొన్ని సంవత్సరాల నుంచి పుస్తకం రాయాలని ప్రయత్నం చేస్తుంటే సాతా ఎన్నో రకాలుగా అడ్డుకున్నాడు కానీ ఈ సంవత్సరం సెమినార్లో పుస్తకం రిలీజ్ చేయాలని పట్టుదలతో పూర్తి చేశానండి దాదాపుగా పూర్తి అయిపోయింది కానీ సెమినార్ రద్దవటం ఖచ్చితంగా నెక్స్ట్ సెమినార్కి పుస్తకం మేము ముందుకు తీసుకొస్తాను అందులో ఇంతకంటే ఎక్కువ ఇంకా ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను రైట్ చరిత్ర పుస్తకాలు అనేవి తప్పుడు పుస్తకాలని మేధావి వర్గాలే అంటున్నారు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం అందులో శాస్త్రవేత్తలు భూ భూమి ఆ భూమి యొక్క ఆ గ్రహం భూగ్రహం దాని గురించి చెప్పిన వివరాలు దాని గురించి చరిత్ర ఏం చెప్పింది అవి ఎంతవరకు నిజం ఆ విజ్ఞానవంతుల వితండవాదం ఏంటనేది ఇప్పుడు మీ కళ్ళ ముందు పెడతాను ఏమండి బైబిల్ గ్రహాల గురించి చెప్పిందా మీరేదో శాస్త్రవేత్తలు అయినట్టు సైన్స్ బైబిల్ ఏదో సైన్స్ అయినట్టు గ్రహాల గురించి మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారేమో బైబులు చెప్పనిది ఏదీ లేదండి ఏమండి భూమి గురించి చెప్పింది ఆకాశం గురించి చెప్పింది నక్షత్రాల గురించి చెప్పింది సూర్యుని గురించి చెప్పింది చంద్రుని గురించి చెప్పింది ఆది కాండంలో మొదటి అధ్యాయం ఎక్కడ గ్రహాల గురించి లేదు కదండి అనుకుంటున్నారేమో బైబిల్ చెప్పింది కొంత ఇచ్చట కొంత అచ్చట యో వాక్యం మీకు వస్తుంది రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం చూడండి గ్రహాల గురించి బైబిల్ ప్రస్తావించలేదా చూడండి రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఐదవ వచనం వేగంగా చదవాలి మరియు రెండవ రాజుల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఐదవ వచనం మరియు యోధా పట్టణముల ఉన్నత స్థలంలోను ఎరుషులేము చుట్టూ ఉన్న చోట్లలోను దోపము వేయుటకై యోధా రాజులు నియమించిన అర్చకులనేమి బయలునకును సూర్యచంద్రులకును గ్రహములకు బైబిల్లో గ్రహముల గురించిన ప్రస్తావన గ్రహములకు అంటే బైబిలకు తెలియని వివరణ కానీ తెలియని సంగతులు కానీ లేవని ఈ సందర్భంగా మీరు గుర్తించాలి ఇకపోతే విజ్ఞానవంతులు భూమి గురించి భూమి యొక్క పుట్టుక గురించి దాని నిర్మాణం గురించి ఏం మాట్లాడారు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం ది అవుట్ లైన్ ఆఫ్ హిస్టరీ అనే ఒక పుస్తకం హెచ్ జి వెల్స్ అనే ఒక చరిత్రకారుడు రాశాడు ది అవుట్ లైన్ ఆఫ్ హిస్టరీ ఈ పుస్తకాన్ని హెచ్ వెల్స్ అనే వ్యక్తి రాశాడు ఏమని వ్రాశాడు అంటే మండుతున్న సూర్యగోళం సూర్యగోళం మండుతుందని మనందరికీ తెలుసు ఇందులో ఉపరితలం మీద ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది మరి దాని లోపలి కోర్లో ఇరవై వేల డిగ్రీల సెంటిగ్రేడ్లో ఉష్ణోగ్రత ఉంటుంది అనేది మనం గతంలోనే చూసాం తెలుసుకున్నాం ఓకే అయితే వేగంగా తిరుగుతున్న ఈ సూర్యుని నుంచట కొన్ని మొక్కలు విడిపోయేటర్ ఏమండి భూచక్రం ఉందనుకోండి వెలిగించామనుకోండి అది గిర్రని తిరుగుతున్నప్పుడు నిప్పులు బయటికి వెన వెదజల్లబడుతూ ఉంటాయి నిప్పులు వెదజల్లబడుతూ ఉంటాయి అలాగే ఇతనేం ఊహించాడంటే ఊహసం అండి ఊహ ఇది సిద్ధాంతం అంటే ఊహించింది సిద్ధాంతం అంటే ఊహించింది నియమము అంటే ఆధారాలతో నిరూపించబడింది ఇది నియమం కాదు సిద్ధాంతం ఏంటి భూమి ఏర్పాటుకు ఇతను చెప్పిన సిద్ధాంతం ది అవుట్లైన్ ఆఫ్ హిస్టరీలో హెచ్జీ వెల్స్ అనేటువంటి ఆయన రాసిన విషయం ఏమిటంటే భూమి వేగంగా తన చుట్టూ తాను తిరుగుతున్న ఈ క్రమంలో అంటే భూచక్రం తిరిగినట్టుగా కొన్ని మొక్కలట సూర్యుని నుంచి విడిపోయి బయటపడ్డాయట అలా బయటపడిన ముక్కలలో ఒక మొక్కే భూమట మరి మిగిలిన మొక్కలు అంటే మిగిలిన మొక్కలు నవగ్రహాలు అని ఇతను రాశాడు జాగ్రత్తగా వినాలి అంటే తిరుగుతున్న మరి నిప్పుల బంతి లాంటి ఆ సూర్యుని నుంచి విడిపోయిన ముక్కలే గ్రహాలు అందులో భూమి ఈ భూమి విడిపోయినప్పుడు నిప్పుల బంతిగానే ఉందట ఇది కూడా అలా నిప్పుల బంతిగా ఉన్న ఈ భూమి తర్వాత చల్లబడిందట ఎలా చల్లబడిందయ్యా అంటే వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి పదే 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 భూమి మీద కురవటం వలన కొన్ని కోట్ల సంవత్సరాలు అలా కురిసి ఆవిరైపోవటం కురిసి ఆవిరైపోవటం కురిసి ఆవిరైపోవటం కురిసి ఆవిరైపోవటం ఇలా అవి ఆవిరైపోవటం వలన కొన్ని సంవత్సరాల తర్వాత అట మెల్లగా భూమి ఉపరితలం చల్లబడిందట చల్లబడిన తర్వాత వర్షాలు కురిసాయట ఆ వర్షాలు కురియటం వలన మరింత భాగం చల్లబడిందట అలా వర్షాలు కురుస్తూ 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 కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచేసరికి ఈ భూమి ఉపరితలం పైన సముద్రాలు ఏర్పడ్డాయట ఇప్పటికీ చల్లబడని భాగం లోపల భూమి లోపల మండుతూనే ఉందట అది కొన్ని సంవత్సరాలకు చల్లబడుతుందట ఇది హెచ్జీ వెలసనే ఆయన అవుట్లైన్ ఆఫ్ హిస్టరీ పుస్తకంలో రాసిన ఒక 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 విషయం ఒక శాస్త్రం ఇది ఆల్రెడీ శాస్త్రవేత్తలు ప్రకటించిన దాన్ని ఈయన రాశాడు బాబు ఇన్ని కూడా ఏమనలేము శాస్త్రవేత్తలు చెప్పిందని రాశాడు ప్రియమైన దేవుని పిల్లలారా ఇది మనం చూసినప్పుడు నిజమే కాబోలు నిజమే కాబోలు నిజమే కాబోలు ఎందుకంటే ముందే చాలామంది మేధావులు చెప్పినట్లుగా ఒక అబద్ధంలో మనం ఉన్నాం కాబట్టి అది నిజమో అబద్ధం పరిశోధించే ఓపిక మనకు లేదు నిజమేంటని వెలికి తీయాలని పట్టుదలతో నిలబడేవాడు కూడా ఎవడూ లేడు అందరూ కూడా ఏవో మాట్లాడేస్తూ ఉంటారు ఎవరో దాన్ని వీళ్ళు అంగీకరించేస్తారు అలా కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రపంచం మోసపోతుంది ఇప్పుడు ఈ విజ్ఞానవంతులు చేస్తున్న ఈ భూగ్రహంపై విజ్ఞానవంతులు చేస్తున్న ఆ వితండవాదం ఏదో మేము ముందు బయట పెడతాను జాగ్రత్తగా మీరు వినాలి నా కౌంటర్స్ కౌంటర్స్ టు హిస్టరీ కౌంటర్స్ టు సైన్స్ బైబిల్ ఎంత గొప్పదో మీరు వినాలి బైబిల్ ఎంత గొప్పదో మీకు తెలియాలి ఏమండి ఏంటి ఆ హిస్టరీ ఆ హిస్టరీపై నేను సంధించే ప్రశ్నలు లేదా సైన్స్పై నేను సంధించే ప్రశ్నలు ఏమిటంటే సూర్యుని నుంచి విడిపోయిన మొక్క భూమి అయింది అంటున్నారు అంతే కదా రైట్ సూర్యునిలో ఉన్నది ఏంటి మొదట సూర్యునిలో ఉన్నది ఏమిటంటే ఏమండి సూర్యునిలో తొంభై ఒక్క శాతం హైడ్రోజన్ అనే వాయువు ఉంది ఎనిమిది శాతం హీలియం అనే వాయువు ఉంది ఇక మిగిలిన పర్సంటేజ్ తొంభై ఒకటిలో ఎనిమిది తొంభై ఒకటి ప్లస్ ఎనిమిది తొంభై తొమ్మిది మిగిలిన వన్ పర్సెంట్ ఆక్సిజన్ కార్బన్ అంటే సూర్యగోళము అంటే అది కేవలం వాయువులతో నిండినది దేంతో నిండింది వాయువులతో గొలుసుకట్టు చర్య లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ లేదా కేంద్రక సంలేన చర్య సూర్యుడు నిరంతరం మండడానికి కారణం కేంద్రక సంలేన చర్య వాయువులు వాటి పరమాణువులు పరమాణు కేంద్రకాలు ఒకదానితో ఒకటే నిరంతరము చర్య జరపడం వలన వేడి ఉత్పన్నమవుతుంటుంది అందువలన కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు రైట్ అంటే సూర్యునిలో ఉన్నవి వాయువులు ఈ వాయువులు సూర్యుని నుంచి విడిపోయాయి అంటున్నాడు ఎందుకు విడిపోయాయి మండుతున్న గోళంగా ఉన్న ఈ వాయువులు ఎందుకు విడిపోయాయి ఇందులో చాలా ఇంకా చాలా క్వశ్చన్లో క్వశ్చన్స్ వస్తాయి అదేమిటంటే ఒక వస్తువు తిరుగుతున్నప్పుడు అభికేంద్ర బలం అపకేంద్ర బలం అనే రెండు పనిచేస్తాయి అభికేంద్ర బలము అంటే కేంద్రకం వైపు లాగే శక్తి అపకేంద్ర బలం అంటే వస్తువు బయటికి బయటపడిపోవడానికి ఉప మరి ఉపయోగపడే శక్తి అనమాట వేగంగా తిరుగుతున్నప్పుడు అపకేంద్ర బలం అనేది ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఆ బయటకు వస్తువు పడిపోయే ఆ శక్తి ఎప్పుడు పుడుతుంది అంటే వస్తువును ఆకర్షించే మరో బాహ్య శక్తి ఉండాలి సైన్స్ ఇది భౌతిక శాస్త్రం ఇది ఆ వస్తువును బయటికి లాగేసే శక్తి బాహ్య శక్తి మరొకటి ఉండాలి ఇప్పుడు సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు అతనిని ఆకర్షించే మరో శక్తి ఏమైనా ఉందా ఇప్పుడు భూచక్రం ఉంది బయటికి తిరుగుతున్నప్పుడు దాన్ని బయటికి లాగేసే శక్తి భూమి ఆకర్షణ శక్తి నుంచే వస్తుంది అది ఇప్పుడు సూర్యుని నుంచి కొన్ని మొక్కలు విడిపోవడానికి బయట పడిపోవడానికి అది తిరుగుతున్నప్పుడు బయట పడిపోవడానికి దానికి బయట ఆకర్షించే శక్తి ఏమైనా ఉందంటే ఏమీ లేదు కనుక ఈ వాయువులు మొక్కలుగా బయటికి విడిపోయే ప్రసక్తే లేదు సరే పోని విడిపోయాయి మొక్కలు మొక్కలు బయటికి వెళ్ళాయి అనుకుందాం నా ప్రశ్న ఏమిటంటే నలభై ఆరు బిలియన్ సంవత్సరాలు అంటే సుమారుగా నాలుగు కోట్ల సంవత్సరాలు అవుతుంది అంటున్నారు ఏమండి సూర్యుడు ఏర్పడి నలభై ఆరు బిలియన్ సంవత్సరాలు సూర్యుడు ఏర్పడి అంటే నాలుగు కోట్ల నాలుగు వందల కోట్ల సంవత్సరాలు సుమారు నాలుగు వందల కోట్ల సంవత్సరాలు ఈ నాలుగు వందల కోట్ల సంవత్సరాల్లో తిరుగుతున్న ఈ సూర్యుని నుంచి ముక్కలు బాగా విడిపోతాయి అన్నది నిజమైతే తొమ్మిది ముక్కలే ఎందుకు విడిపోయాయి నా ప్రశ్న ఇప్పుడు తిరుగుతున్న సూర్యుడి నుంచి ముక్కలు విడిపోతాయి అన్నది నిజం అదేంటో తొమ్మిది ముక్కలే విడిపోయాయట తొమ్మిది ముక్కలే విడిపోయాయట అలా విడిపోయిన ముక్కలు గ్రహాలు అన్నారు రైట్ మరి ఎందుకు తొమ్మిదే విడిపోయాయి దాని ప్రశ్నకు సమాధానం చెప్పగలరా లేదు దానికి సమాధానం లేదు రాయలేదు ఎవరు రాయలేదు ఎందుకంటే ఎవరు అడగలేదు కదా అడిగేవాడు క్రైస్తవుడు తొమ్మిది మొక్కలు ఎందుకు విడిపోయాయి ఇన్ని కోట్ల సంవత్సరాల్లో నాలుగు వందల కోట్ల సంవత్సరాల్లో సరే తొమ్మిదే విడిపోయే అనుకుందాం తొమ్మిది విడిపోయినవన్నీ గ్రహాలయ్యాయి అన్నాడు వెరీ గుడ్ బాగుంది అది కూడా బాగుంది ఏమండి చివరి గ్రహము అని ఫ్లూటో అని చెప్పారే నిన్న మొన్నటి వరకు అది గ్రహం అన్నారు కానీ ఇప్పుడు దాన్ని ఏమన్నారంటే గ్రహం కాదు అంటున్నారు నా ప్రశ్న ఏమిటంటే ఇక్కడ సూర్యుని నుంచి విడిపోయిన ముక్కలన్నీ గ్రహాలు అయినప్పుడు ఏం రోగం వచ్చింది అదేందుకు గ్రహం కాదు సూర్యుని నుంచి విడిపోయిన భాగాలు మొక్కలు ఇవన్నీ గ్రహాలైనప్పుడు ఫ్లూటో ప్లూటో ఎందుకు గ్రహము కాదు ప్రశ్న అర్థమైన ప్రశ్న సమాధానం లేదు చరిత్రకారుల దగ్గర సమాధానం లేదు శాస్త్రవేత్తల దగ్గర సమాధానం లేదు ఇంతేనా ఇంతటితో అయిపోయిందనుకోకండి నేను సంధించే ప్రశ్నలకు సమాధానం లేదు విజ్ఞానవంతుల దగ్గర ఏంటి ఆ ప్రశ్న అంటే ఏమండి భూగోళం గురించి వాళ్ళు మాట్లాడే మాటలు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి అనేక సంవత్సరాలు భూగ్రహంపై పడుతుందట అంటే మండుతున్న నిప్పుల బంతి అట ఏది భూమి వాయువులతో నిండినటువంటి సూర్యుడి నుంచి విడిపోయిన మొక్క కూడా వాయువులతోనే ఉంటుంది ఆ నీటి ఆవిరి మాటిమాటికి మాటిమాటికి పడటం ఆవిరైపోవటం పడటం ఆవిరైపోవటం పడటం ఆవిరైపోవటం జరుగుతుందట నేనేమంటానంటే అన్నిసార్లు నీటి ఆవిరి భూమి మీద పడి చల్లబరిచినప్పుడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుని మీద ఎందుకు నీటి ఆవిరి కురవడం లేదు ఎందుకు చల్లబరచడం లేదు అంటే నీటి ఆవిరి సూర్యుని దగ్గరికి వెళ్ళే ఆవిరి ఆవిరై బయటికి వెళ్తుందంటవా అలా అయితే భూమి మీద కూడా అదే జరిగి ఉండాలి కదా నా ప్రశ్న అర్థమైందా అర్థం చేసుకోవాలి మీరు బాగా సూర్యుని మీద ఎందుకు నీటి ఆవిరి కురవడం లేదు అదెందుకు చల్లబడడం లేదు అదెందుకు ఘనపదార్థం అవ్వలేదు అదే దాని మీద ఎందుకు సముద్రాల్లో ఏర్పడలేదు భూమి మీద వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి కొన్ని సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు కురియటం వలన భూమి చల్లబడింది పైగా సముద్రాలు ఏర్పడ్డాయి అంటున్నావు కదా భూగోళం మీద కురిసిన మంచు లేదంటే కురిసిన నీటి ఆవిరి సూర్యుడి మీద ఎందుకు కురవలేదు సూర్యుడు ఎందుకు చల్లబడలేదు ఆ సూర్యుడు చల్లబడడానికి అవకాశం లేదండి ఆ గోళాన్ని సమీపించే లోపు నీటి ఆవిరి ఆవిరికి అయిపోతుంది కదండి ఎగిరిపోతుంది కదండి పడే అవకాశం లేదు కదండి అంటావా అలా అయితే భూమి కూడా అంతే కదా భూమి కూడా మండే నిప్పుల బంతి గోడమే కదా అది కూడా వాయువులతో నిండిందే కదా మరి దాని మీద నీరు నీరు ఆవిరి ఎలా పడుతుంది దాని మీద నీటి ఆవిరి ఎలా పడుతుంది లోపే పోదు కదా అది ఎప్పుడు చల్లబడాలి ఏమండి సంబంధం ఉందా ఏమన్నా ఏమైనా అవకాశం ఉందా వాళ్ళు చెప్పేది జరగడానికి అవకాశం ఉందా లేదు ఇదో ప్రశ్న ఇక రెండో ప్రశ్న సంధిస్తున్నాను జాగ్రత్తగా వినండి ఏమండి అంత కష్టపడి భూమి భూగోళాన్ని మాత్రమే బుజ్జగించుకొని భూగోళాన్ని మాత్రమే చల్లబరిచి భూగోళాన్ని మాత్రమే సముద్రాలు నదులు ఏర్పరిచిన ఈ నీటి ఆవిరికి బుధుడు శుక్రుడు ఏమంటే గురుడు బృహస్పతి యురేనస్ నెప్ట్యూన్ ఈ మిగిలిన గ్రహాలకు గ్రహాలను ఎందుకు వదిలేసింది నీటి ఆవిరి వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ఒక్క భూగ్రహం మీదే కురవడం ఏంటి మిగిలిన గ్రహాలను ఎందుకు వదిలేసింది నా ప్రశ్న ఇంతవరకు ఎవరు సమాధానం చెప్పట్లేదండి మిగిలిన గ్రహాలను ఎందుకు వదిలేసింది ఒక్క భూమి మీదే ఎందుకు నీటి ఆవిరి కురిసింది దాన్నే ఎందుకు చల్లబరిచింది దాని మీద ఎందుకు సముద్రాలు ఏర్పరిచింది సమాధానం లేదు ఆహా కాదండి సూర్యుని నుంచి అది దూరం 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 జరుగుతున్న క్రమంలో మొదట గ్రహం ఏర్పడింది తర్వాత నెప్ట్యూన్ ఏర్పడింది తర్వాత యురోసినస్ ఏర్పడింది బృహస్పతి గురుడు భూమి అదే భూమి ఆ తర్వాత శుక్రుడు ఆ తర్వాత బుధుడు మొదట ఏర్పడిన గ్రహం దూరంగా వెళ్ళిందట సూర్యుడికి తర్వాత ఏర్పడిన గ్రహం కొద్దిగా దూరం వెళ్ళిందట తర్వాత ఏర్పడిన అంటే ఈ క్రమం ఈ క్రమంలో భూగోళము నిలిచిన ఈ కక్ష ఉందే ఆ ప్రాంతము వాతావరణం ఏర్పడడానికి అనుకూలమండి అంటారా అర్థమైందా మొదట మొదట ఏర్పడిన గ్రహం అట జరిగి 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 దూరం వెళ్ళిందట నేను ఏమంటానంటే మొదట ఏర్పడిన గ్రహం కూడా జరిగి వెళుతున్న క్రమంలో ప్రస్తుతం భూగోళం ఎక్కడుందో అక్కడే కొన్ని కొన్ని సంవత్సరాల పాటు ఫ్లూటో కూడా ఉండి ఉండాలి కదా నీ సిద్ధాంతం ప్రకారం అర్థమైందా మీకు నీ సిద్ధాంతం ప్రకారం ఫ్లూటో కూడా ఈరోజు భూమి ఉన్న స్థానంలోనే కొన్ని కోట్ల సంవత్సరాలు ఉండాలి అలాంటప్పుడు ఫ్లూటో మీద కూడా వాతావరణం ఏర్పడాలి కదా నీరు ఏర్పడాలి కదా జీవరాశులు ఏర్పడాలి కదా మిగిలిన గ్రహాల్లో కూడా ఏర్పడాలి కదా మరెందుకు లేదు ఇంకా చెప్పమంటారా భూమి ఉన్న ఈ కక్షలోనే భూమి నానుకొనే చంద్రుడు కూడా ఉన్నాడు భూమిని చల్లబరిచి వర్షాలు కురిసి సముద్రాలు ఏర్పరిచి నదులు ఏర్పరిచిన ఈ వాతావరణంలో నీటి ఆవిరి పక్కన భూమిని ఆనుకున్న చంద్రుణ్ణి ఎందుకు వదిలేసిందో ఎవడ మాట్లాడ్డం ఒక్క భూమి మీదే సముద్రాలు నదులు ఎందుకు ఏర్పడ్డాయి పక్కన ఉన్న చంద్రుణ్ణి ఎందుకు వదిలేసింది అదే కక్షలో అక్కడే ఉన్నటువంటి చంద్రుణ్ణి సమాధానం లేదు ఎవరి దగ్గర సమాధానం లేదు ఏమండి ఇంకా చెప్పమంటారా నూట ఇరవై మూలకాలు సుమారుగా నూట ఇరవై నూట ముప్పై మూలకాలను కలుగున్నారండి భూమిలో మూలకాలు అంటే ఏమండి ఐరన్ మ్యాంగనీస్ పొటాషియం కాల్షియం ఇలాంటివి ఎన్నో ఇలా లెక్క వేసుకుంటూ వెళ్ళిపోతే నూట ఇరవై మూలకాలు ఈ భూ భూమిలో ఉన్నాయట నూట ఇరవై మూలకాలు ఏమండి కేవలం నాలుగు వాయువులు హైడ్రోజన్ హీలియం కార్బన్ ఆక్సిజన్ ఈ నాలుగు వాయువులతో నూట ఇరవై నూట ముప్పై మూలకాల పదార్థాలు ఏర్పడతాయా ఎందుకంటే సూర్యునిలో ఉన్నవి నాలుగు మూలక నాలుగు వాయువులు ఆ నాలుగు వాయువులతో కూడిన ఒక మొక్క విడిపోయింది దాన్ని భూమి అన్నావు ఆ భూమిలో ఇన్ని రకాల పదార్థాలు ఎలా ఏర్పడ్డాయి ఈ భూమిలోనే బంగారం ఉంది ఈ భూమిలోనే వెండు ఉంది ఈ భూమిలోనే ఐరన్ ఉంది ఈ భూమిలోనే పెట్రోల్ ఉంది ఈ భూమిలోనే వజ్రాలు ఉన్నాయి ఈ భూమిలోనే రాగి ఉంది ఈ భూమిలోనే ఎత్తడు ఉంది ఇలాంటి కొన్ని ఎన్నో ఖనిజ సంపద భూమి భూగోళంలో ఉంది నేనేమంటున్నానంటే ఈ నాలుగు వాయువులతో ఈ పదార్థాలు ఏర్పడతాయా నా ప్రశ్న ఈ వాయువులు సాలిడ్ పదార్థంగా ఏర్పడతాయా ఏర్పడితే దాన్ని ప్రయోగాత్మకంగా మీరు నిరూపించారా ఇన్ని పదార్థాలు ఏర్పడ్డాయా సూర్యుని నుంచి విడిపోయిన భూమి అనే ఈ ముక్కలోనే ఇన్ని ఏర్పాట్లు జరిగితే మిగిలిన గ్రహాల్లో ఎందుకు లేదు చంద్రుల్లో ఎందుకు లేవు ఒక భూమి మీదే ఇదంతా ఎందుకు జరిగింది ఆన్సర్ లేదు ప్రిల్లరా ఇదంతా శుద్ధ తప్పండి మనిషి ఊహ మాత్రమేనండి దీన్ని రుజువు చేస్తూ మరి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ పద్దెనిమిది నాసా శాస్త్రవేత్తలు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అనే ఒక శాటిలైట్ని అంతరిక్షంలోకి ప్రయోగించారు కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ ఇది అంతరిక్షంలోనికి వెళ్ళిన తర్వాత అది పంపిన ఫోటోలు అది పంపిన ఇన్ఫర్మేషన్ బట్టి పంతొమ్మిది వందల తొంభై మూడులో నాశన శాస్త్రవేత్తలు ఒక థియరీని ప్రతిపాదించారు ఆ థియరీ పేరేమిటంటే బిగ్ బ్యాంగ్ థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ ఆ థియరీ ప్రకారము ఒక పెద్ద ప్రేలుడు సంభవించడం వలన ఈ భూమిలో ఈ విశ్వ క్షమించండి ఈ విశ్వములో అన్ని ఒక్కసారి పేలిన పదార్థం లాగా చిమ్మబడ్డాయట అంటే ఇప్పుడున్న సూర్యుడు చంద్రుడు గ్రహాలు నక్షత్రాలు ఇవన్నీ కూడా ఒకనాడు ఒకే పదార్థంగా ఇలా దగ్గరికి ఉందన్నమాట ఒక ప్రేలుడు సంభవించడం వల్ల ఒక్కసారికి ఈ పదార్థం అంతా ఇలా విస్తరించిందట ఇది బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఈ థియరీ ప్రకారము ఒక్కసారిగా పేలిన పదార్థాన్ని బట్టి భూమి ఏర్పడిందే తప్ప సూర్యుడు కూడా అలాగే ఏర్పడ్డాడే తప్ప సూర్యుని నుంచి భూమి విడిపోయిందనే సిద్ధాంతం తప్పని వీళ్ళు ప్రతిపాదించారు అంటే అంతకుముందు సూర్యుని నుంచి భూగోళం విడిపోయి ఏమండి ఒక ముక్క విడిపోయి భూగోళం ఏర్పడింది అనే సిద్ధాంతం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు అదే ప్రపంచం చదువుకుంది మాకు కూడా పాఠ్యపుస్తకాలలో అదే చెప్పారు ఎందుకంటే మరి ఎనభై తొమ్మిదికి ముందే స్కూల్లో మేము ఉన్నాం కనుక స్కూల్లో పాఠాల్లో అవే చెప్పేశారు తొంభై మూడు తర్వాత అండి ఇది వచ్చింది మా స్కూల్లో అదే పాఠ్య పుస్తకాలమా మా సైన్స్ పుస్తకాల్లో అదే రాయబడింది ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సిద్ధాంతం అంతా తప్పు ఏమండి ఒక కొన్నాళ్ళు ప్రపంచాన్ని మోసం చేసిన సిద్ధాంతం ప్రజలు నిజమని నమ్మిన సిద్ధాంతం తప్పని కొన్ని సంవత్సరాల తర్వాత బయటకు వచ్చింది అలాగని బిగ్ బ్యాంగ్ థియరీ కూడా కరెక్టే అనుకోకండి దానిలో ఎన్ని లొసుగులు దానిలో ఎన్ని లోపాలు దానిలో ఎన్ని క్వశ్చన్స్ దానికి ఎన్ని కౌంటర్స్ ఎందుకంటే వీళ్ళు దేవుణ్ణి ఎలా పక్కన పెట్టాలన్న ఆలోచనే తప్ప నిజమేదో చెప్పాలన్న ఆలోచన చరిత్రకారులకు కానీ శాస్త్రవేత్తలకు కానీ లేదు దేవుణ్ణి లేకుండా చేయాలనే తపనతో తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పుడు సిద్ధాంతాలు మనుషుల మీద చరిత్రగా సైన్స్గా రుద్దుతూ వస్తున్నారు గనక ఏమండి ఏదో సూర్యుడి నుంచి విడిపోయినటువంటి భూగోళం మిగతా గ్రహాలన్నింటి ప్రక్కన పెట్టి అది ఒక్కటే ఇలా తయారైందంటే తప్పండి పుస్తకాలు ఎన్నో రాయబడతాయండి పుస్తకాలు ఎన్నో రాయబడినంత మాత్రాన అన్ని నిజాలు కావండి దేవుడు రాయించిన ఒక మాట చూద్దాం యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినాం యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవ వచ్చినం చదవండి జ్ఞానులను వారి కృత్రిమములలోనే చూసారా ఈరోజు నేను ఇన్ని కౌంటర్లు ఎందుకు తీసుకొచ్చానంటే జ్ఞానులను పట్టుకోవడానికి వాళ్ళ కృత్రిమంలోనే వారిని పట్టుకోవచ్చట వారి కృత్రిమం అంటే వాళ్ళు ఏవైతే కృత్రిమంగా కల్పించారో బైబిల్ చెప్పక ముందే ఇప్పటివరకు నేను బైబుల్ లో ఎలా ఉంది భూమి గురించి అని ఇంకా చెప్పలేదు చెప్పకముందే వాళ్ళు కల్పించిన ఆ కృత్రిమము కృత్రిమం అంటే వాళ్ళు చేసినవి వాళ్ళు కల్పించినవి వాళ్ళు కల్పించిన వాటిలోనే వాళ్ళని పట్టేసుకోవచ్చు అట వరకు వాళ్ళు కల్పించిన ఆ కృత్రిమమైన సిద్ధాంతాలలోనే వాళ్ళ తప్పులు పట్టాను కౌంటర్స్ వేశాను వాళ్ళ వితండవాదం ఏంటో చూపించాను మీరు విన్నారు ఆ తర్వాత మాట కపటుల ఆలోచనను తల క్రిందులు చేయు చేయొచ్చు క్రైస్తవుడు దేవుడు చేస్తాడు కపటుల ఆలోచన కృత్రిమమైన ఆలోచన వారి కృత్రిమంలోనే వాళ్ళని పట్టేసుకోవచ్చు ఇక దేవుడు మాట్లాడుతున్న భూమిని గురించి ఆయన మాట్లాడుతున్న వివరాలు చూడండి రోమపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం రోమపత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట లేని వాటిని ఉన్నట్టుగా అంటే ఈ పదార్థం అనేది మొదట ఒక చిన్న ఒక ఏమండి ఒక ముద్దలా ఉందండి బిగ్ బ్యాంగ్ థీరీ వలన పేలిపోయిందండి రాంగండి ఆ పదార్థం ఎలా వచ్చింది అది పేలిందని నువ్వు చెప్తున్నావు బిగ్ బ్యాంగ్ థీరీ అదే ఉన్న పదార్థం పేలి విశ్వంలో విస్తరించింది అంటున్నావు పేలి విస్తరించింది కాదు ఆ పదార్థం ఎలా వచ్చింది లేని పదార్థాన్ని ఉన్నట్టుగా పిలిచినవాడు ఆయనే ఆ పదార్థం సృష్టించింది ఆయనే హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చినాం హెబ్రిపత్రిక పదకొండో అధ్యాయం మూడో వచ్చినాం చదవండి ఏమండి ఆ పదార్థం ఎలా వచ్చింది పేలింది అంటున్నావు బాంబు పేలింది రైటే బాంబు ఎలా వచ్చింది పదార్థం పేలింది రైటే మరి పదార్థం ఎలా వచ్చింది అది ప్రశ్న ఎలా వచ్చిందంటే ప్రపంచములు దేవుని మాట 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 ప్రపంచములు దేవుని వాట మాట వలన దేవుని వాక్యం వలన ఆ నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి కనబడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము అంటే కనబడుతున్న విశ్వములోని నక్షత్ర మండలాలు కానీ నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ కనబడేడు పదార్థం చే కాదు కానీ కనబడని పదార్థం శక్తి మాట అనే శక్తి చేత సృష్టించబడింది కనిపించే పదార్థాలు కనబడని పదార్థాల వలన వచ్చాయి అది బైబిల్ చెప్పింది దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆక్సిజన్ హెచ్ టూ ఓ హైడ్రోజన్ రెండు అణువులు ఆక్సిజన్ ఒక అణువు కలిస్తే కనిపించే నీరు వచ్చింది కనిపించని రెండు వాయువులు కలిస్తే కనిపించే నీరు వచ్చింది దేవుడు చెప్పిన మాట ఎంత వాస్తవం చూడండి కనిపించని పదార్థం వలన కనిపించే పదార్థం వచ్చింది అంటే భూమి దేవుని మాటను బట్టి సృష్టించబడిందే తప్ప భూగోళం నుంచి విడిపోయింది అనడం లేదు అర్థమైందా ఎందుకంటే వాక్యముల్లో బైబుల్లో మొదటి అధ్యాయం ఆది కాండంలో మూడవ దినమునాయన భూమిని ఏమండి చూ చేశాడు చదవండి ఆ మాటను ఒకసారి చదవండి ఆది కాండము మొదటి అధ్యాయము ఆది కాండ మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనం దేవుడు ఆకాశం క్రిందనున్న చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా గాకని పలుకగా ప్రకారమయ్యేను దేవుడు ఆరిన నెలకు భూమిని పేరు పెట్టాను అది మూడవ దినము జలములలో నుండి జలములను సృష్టించిన దేవుడు జలములలో నుండి జలముల వలన భూమిని సమకూర్చాడు జలముల వలన రెండవ పేతురు మూడో అధ్యాయము రెండవ పేతురు ఐదవ వచ్చను రెండవ పేతురు మూడో అధ్యాయం ఐదో వచ్చును ఎలా అనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నుండియు నుండి నీళ్ల వలన భూమి సమకూర్చబడింది ఏమండి దేవుడంటే ఎంత కోపం అండి బైబిల్ అంటే ఎంత కోపమండి నీళ్లలో నుండి నీళ్ల వలన దేవుడు భూమిని సమకూర్చాడంటే నచ్చని శాస్త్రవేత్తలు సూర్యుని నుంచి విడిపోయింది అన్నారు అది ఎంత పశ్చాబ చరిత్రలో తేలిపోయింది రాను రాను అబద్ధం అబద్ధంగా నిరూపించబడుతుంది నిజం నిజంగా నిరూపించబడుతుంది కనుక మూడవ దినమున భూమి పుడితే నాలుగవ దినమున సూర్యుని చేశాడు దేవుడు ముందే భూమి శాస్త్రవేత్తలకు తెలియనిది ముందు భూమి తర్వాత సూర్యుడు ముందు భూమి తర్వాత సూర్యుడు ఎవరు చెప్పగలరండి మనుషులేవో కథలు రాసేస్తారా అన్ని నమ్ముతారా గ్రంథం నలభై అధ్యాయము పద్దెనిమిదో వచనం చదవండి యక్ష గ్రంథము నలభై ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం ఆకాశములకు సృష్టికర్తయ్య కర్తయ్య గుహోవాయ దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరచన్ భూమిని సిద్ధపరచాడు సిద్ధపరిచాడు భూమిలో ఉన్న ఇన్ని రకాల మూలకాలు పెట్రోలు బంగారము వెండి వజ్రాలు నిధులు నిక్షేపాలు ఇన్ని సముద్రాలు ఇన్ని నదులు ఇన్ని కొండలు ఇన్ని లోయలు ఇంత వృక్ష సంపద ఇంత మంచి వాతావరణం మిగిలిన గ్రహాలలో ఎందుకు రాలేదు భూమిలోనే ఎందుకు వచ్చింది అది నువ్వు చెప్పినట్టుగా నుంచి విడిపోయిన గోళము కాదు వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి వల్ల చల్లబడ్డం వల్ల జరిగిన కార్యక్రమం కాదు దేవుడే భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరచి దానిని నీ కొరకు సిద్ధపరచి స్థిరపరిచాడు తన పిల్లలు భూమి మీదకి రాబోతున్నారు కనుక తన పిల్లలు భూమి మీద బ్రతకబోతున్నారు కనుక ఏమండి దేవుడు అనేవాడు లేకుండా చేయాలన్న లక్ష్యంతో సాగిన చరిత్ర పుస్తకాలపై ఇదిగో నా ఈ సమరాన్ని సమర శంకాన్ని పూరించాను జయశాలి గారి ఆశీస్సులతో అండదండలతో కేవలం ఒక చిన్న భాగాన్ని మీ ముందు పెట్టాను చరిత్రపై నేను సంధించే బాణాలలో చాలా చాలా చిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను ఒక పాఠంగా తర్వాత రాబోతుంది ఒక పెద్ద పుస్తకం కానీ నెక్స్ట్ సెమినార్లో నేను ఆ పుస్తకం మీకు ఖచ్చితంగా ఇస్తాను ప్రిల్లరా భూ గ్రహంపై విజ్ఞానవంతులు ఎలాంటి వితండవాదాలు చేశారో అవన్నీ ఎలా తేలిపోయాయో మీరే చూశారు మీరే చూశారు అనేక మందికి వాక్యాన్ని పంపించండి ప్రిల్లరా ఎంతోమంది దేవుని పిల్లలు మరి రవికిరణ్కి సహాయం చేశారు విజయవాడ మరి అతని పరిస్థితి మరి ఇప్పటికీ కొంచెం డేంజర్గానే ఉంది ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా ఐదు రె రెమిడెసివర్ ఇంజక్షన్లు ఇవ్వాల్సి ఉంది మరి ప్రార్థించండి ఇంకా సహకారం అందించవలసిన వాళ్ళు అందించాలనుకున్న వాళ్ళు అందించండి ఇంకా అమౌంట్ కావాలి అలాగే నా మరి చాలామంది పిల్లలు మరి కోవిడ్తో బాధపడుతున్నారు నిమిత్తం మీరు ప్రార్థించండి మరి కొద్ది నిమిషాల్లో జయశైలి గారి లైవ్ ప్రారంభమవుతుంది కనుక ప్రతి ఆదివారం ఇలాగే తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు మరి నా లైవ్ ఉంటుంది వెంటనే జయశైలి గారి లైవ్కు మనం వెళదాం మరి ఈరోజు పవర్ కట్టు వలన చిన్న ప్రాబ్లం ఏర్పడి ఒక ఐదు నిమిషాలు అంతరాయం ఏర్పడింది క్షమించండి నెక్స్ట్ వీక్ నుంచి అంతరాయం లేకుండా చూసుకుంటాను మీ ప్రార్థనలు బట్టి ఈ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం ప్రతి శుక్రవారం కూడా లైవ్ ఉంటుంది అదేవిధంగా సోమవారం నుంచి గురువారం వరకు ప్రతి రాత్రి ఏడు గంటలకు ప్రీమియర్ లైవ్ ఇవ్వబడుతుంది వీక్షించగలరు మరి జయశైలి గారి లైవ్కి సమయం అవుతుంది కనుక మనం అందరం వెళదాం తలవంచండి ప్రార్థన చేస్తాను మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్నతండ్రి అజ్ఞానాన్ని విజ్ఞానం అని చెప్పుకుంటున్న అజ్ఞానాన్ని తిరుగులేని ఆత్మ ఖడ్గమైన వాక్యంతో తునా తునకలు చేసే శక్తిని మాకు ప్రసాదించినందుకై మిమ్మను స్థుతిస్తున్నాం ప్రపంచ మేధావులు అనుకున్న వాళ్ళ అజ్ఞానాన్ని కూకటివేళతో పెకిలించి మీ పేరుని చరిత్రలో లేకుండా చేసిన మూర్ఖుల వితండవాదాన్ని ముక్కలు ముక్కలు చేసిన ఆయన మిమ్మల్ని మహిమపరిచే అవకాశం మాకు ఇచ్చారు మీ పిల్లలు వాక్యం విన్నారు కేవలం వినుటకు మాత్రమే పరిమితం కాక మీ జ్ఞానాన్ని మీ శక్తిని మీ మీ తెలివిని మీ ఘనతను నేల నలు నలుచెరుగులా విస్తరింపచేసే శక్తి మీ పిల్లలకి ఇవ్వండి ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించండి ప్రసన్నానని జ్ఞాన జానసనాన్ని జ్ఞాపకం చేసుకోండి మరి ముందు జరగబోయే లైవ్ కార్యక్రమాన్ని దీవించండి అనేకులు సత్యాన్ని తెలుసుకునే అవకాశం ఇవ్వండి నాతోటి డిప్యూటీ డైరెక్టర్లను ప్రిన్సిపల్స్ను కోఆర్డినేటర్స్ను అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్లను దీవించండి మరి నాయన కోవిడ్తో బాధపడుతున్న ఎందరో పిల్లలు మరి రేగడగూడూరు నుంచి మీ కుమారుడు ప్రసాద్ గారి కుమారుడు ఒరిస్సాలో మరి అనారోగ్యంతో బాధపడుతున్నాడని విన్నాను మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం ఇవ్వండి అలాగే హనుమాన్ జంక్షన్లో మీ కుమార్తె పద్మిని అనారోగ్యంతో ఉందని విన్నాను ఆయన జ్ఞాపకం చేసుకోండి అదేవిధంగా మీ పిల్లలు రవికిరణ్ అలాగే యేసు సుప్రియ శంకర్ దీవెన మీ పిల్లలందరూ కూడా నైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు జ్ఞాపకం చేసుకోండి అలాగే గుంటూరు కళాశాలలో ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే మీ కొరకు సత్యం కొరకు నిలబడ్డారు ప్రతి ఒక్క బిడ్డను ఈ ఈ ఉప ఉత్పాతం ఉన్నటువంటి కాలంలో ఈ ఉపద్రవము ప్రపంచాన్ని చుట్టుముట్టిన కాలంలో మీ పిల్లలను కాపాడమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రిల్లరా మరి దుష్ట అనే మూవీ కొరకు ఇప్పటికీ స్పాన్సర్ చేస్తూ దానిని పనిని కొనసాగించడానికి మీ సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ సెలవు జైశాలి లైవ్ టీవీలో లైవ్ తిలకిద్దాం థ్యాంక్